కోసం కొట్లాడే మనిషి ఎవలంటే ఇంకెవలు మా చంద్రవే ముచ్చట ఏదైనా మూడేసేది మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇంటికి యాడదా రెండేండ్ల ఎనిమిదేండ్లకు వెళ్ళి ఎయిటింగ్ చేస్తున్నది మళ్ళా మా చంద్రవ సొంటోళ్ళు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరి తరఫున ఎన్ని అడగాలనో ఎన్ని తీర్లు అడగాలనో గన్ని తీర్లు అడుగుతుంది ఈ నడుమ చెప్పిన ముచ్చట్లు కొన్ని పట్టుకొచ్చినాము చూడరి మళ్ళా నీడికే వస్తాయంట ఇక ఇన్నే కుక్కని పెద్దసారు పబ్లిక్ గోసలు అన్ని చూస్తాడు. ఓహో పబ్లిక్ గోసలు అంటే ఏంటియో ఏమే మేరకు అయితుండొచ్చు వాటి తోటి ఈ ఊళ్ళో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండ్రు అలా ఆయన ఇండ్లని మొత్తం అన్ని కనబడతాయి ఇక. అచ్చా ఇంకేం కనిపిస్తాయో ఇండ్ల కోసం ఏడేడు ధర్నాలు చేస్తున్నారు ఏ ఇండ్ల తాళాలు వలగొట్టి అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి జరుగుతున్నారు అని చూపిస్తుంది ఇంతేనా ఇంకా ఏమైనా ఉన్నాయా కట్టిన పంచని ఇండ్లేని అవి ఎట్లా పాడా వాడుతున్నాయి తాగుబోతలకి ఎట్లా అడ్డలు అవుతుంది సుతా మొత్తం క్లియర్ గా కనబడుతుంది రాదా అంత బందోబస్తు కట్టించుండు సార్ మా తల్లి తెలంగాణలో ఏడేం జరిగినా అడున్న సీక్రెట్ కెమెరాలు వీడియో తీసి పంపిస్తందుకు అంటే నేరాలు ఘోరాలు జరిగినప్పుడు దొంగలను లంగనను జప్పున వాడుతందుకు కాత పాడగాను నేను ఇంకా గాని కెమెరాలు పెట్టిన అంటే ప్రతిపక్షం జెండా పట్టుడేంది చిత్రం ఉన్నది చిత్రం లేదు శీతకాయ లేదు మార్చేది జెండనే నా ఏజెండ కాదు అది ఎప్పటికట్లనే ఉంటదా డైలాగులు మంచిగానే దంచుతున్నావు కానీ అసలు ముచ్చటేందో చెప్పరాదు చక్కగా బానిసాన్ చేయి సార్ను రేవంత్ సార్ను పోయి కలుస్తా నా డిమాండ్లు చెప్తా ఇవ్వలసాయి అంటే వాళ్ళ జెండ పట్టుకొని చేయకూడతా కేసీఆర్ సార్కి పెద్ద అభిమాని అంటే దేవుడు అని ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తావి ఏమైనా అంతా నా దేవుడు అని కోల్చుకుంటున్నా నాకేం వరం ఇచ్చింది ఎనిమిదేళ్ళ సార్ ఎదురుతున్నా నేను బంగారు తెలంగాణలో బతుకుతున్నావు ధనిక రాష్ట్రంలో ఉంటున్నావు గట్లా అంటే ఎందు చంద్రమ్మా అయ్యో రాష్ట్రం ధనిక రాష్ట్రమేనే తల్లి నేనే బీదబిక్కి దాన్ని నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకుంటా బంగారు తెలంగాణ ఎట్లయితుందో అంటున్నా అచ్చా అది అసలు ముచ్చట ఇంకా అంటలేవేం దాన్ని చూస్తున్నా పవర్లో ఉన్న పార్టీకి చేయకూడతానే రాకపోయే ప్రతిపక్షంలో పోతే వస్తుందా నీకు పిసగిన పట్టిందా ఏంది సారు దిగి ఎంతమంది నాయకులు బీజేపీలకు కాంగ్రెస్ లకు పోతుంటే వాళ్ళకి అందరికి తెలివిలేనట్టేనా అయితే వాళ్ళంటే టీఆర్ఎస్ లో నిగలనిస్తలేరు టికెట్ వస్తుందో రాదు అని పార్టీలు మారిండ్రు అరే ఏంది అంతేనే తల్లి మారా ఎన్నేండ్లున్న ఇల్లే ఇయ్యలేదు నాకు రేపు అని ఇస్తారో ఇయ్యరో అని నేను కూడా నాతో నేను చూసుకుంటున్నా ఇల్లు కోసం పార్టీ మారుతారా ఎవరన్నా జాగుంట 5 లక్షలు అన్నారు ఇప్పుడు 3 లక్షలు అంటారు రేపో మా బాధ కూడా లేదంటారు అందుకే కార్ది కూడా కాండవ మార్చుడు అంతే మరి ప్రతిపక్ష పార్టీలకు పోతే నీకు ఇల్లు వస్తుందని గ్యారంటీ ఏంది చంద్రబా అంత అల్కగేం బోన్ నేను నీకు ఇల్లు కట్టించే జిమ్మెదారి మాది చంద్రబాని ఇవ్వాలంటే వాళ్ళకే నా సపోర్టు అంతే కాక జర తమ్ముడికి చెప్పి ఓ పార్దే పిసిన గుడిసె కప్పి రాదే నీకు పుణ్యం ఉంటది మళ్ళా ఆనలు దంచే కోపం ఉందని ఇల్లు కప్పిస్తున్నావా చంద్రబా ఒక్కటే ఉరుచుడు రాదా బొయ్య ఉరుస్తుంది గుడిసె అంత మరి అయినా నువ్వు ఆడ ఉంటనే లేవా కప్పించుడెందుకు అరే కిరాయి ఖచ్చితాలు ఉరుస్తుంటే వస్తారేమ్మా ఇట్లా మాట్లాడతావా అంత అబ్బా మీ ఊరు పెద్ద సిటీ మరి మాకు మాకు అని ఎగబడుతుండొచ్చురు అయ్యో నీకేం తెలియదు రాదా అసలు ఊళ్ళ కిరాయికి ఇల్లే దొరుకుతలేవు మొత్తం వాళ్ళే కబ్జ పెట్టిండ ఒక్క రూమ్కు 30,000 అంటారు రాదా ఓహో మునుగోడ ముచ్చట చెప్తున్నావు ఆడ ఓట్లు ఉన్నాయి కాబట్టి లీడర్లు ఇండ్లు కిరాయికి తీసుకొని ఆడ అడ్డా పెడుతున్నారు అయితే రేపు మా ఎమ్మెల్యే రాజీనామా పెడితే పురాగ ఓట్ల దగ్గర పడి ఇంకా ఇల్లు కాపించుడు పెట్టుకుంటే ఆలస్యం కదా వచ్చిన గిరాకు మళ్ళీపోదా నాకు ఎంత నష్టం వస్తుంది ఇంతకు నీది ఏ నియోజకవర్గం చంద్రబా ఇక అన్ని చెప్తారు నీకు వచ్చిన పిల్లవా అని ఆ ఒక్క నియోజకవర్గమే కాదు అంతట మా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే బాగుండు అనుకుంటారట మునుగోడ ముచ్చట ఇనుకుంటా ఇగో హుజరాబాద్ లేకుండా మత్తు దేవలేపు చేస్తారట రాదా